సో బేసిక్గా తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ గారికి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు కేసీఆర్ గారికి ఎందుకు వేద్దాం అంటే సహన్ డెవలప్ హైదరాబాద్ చంద్రబాబు గారి వల్ల అయింది, ఇంకా సహం ఏమో మన కేసీఆర్ గారి వల్ల అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి చేసుకోవాలి, మళ్ళీ మూటలన్నీ తీసుకుని ఇంట్లో దాచుకుంటారు. సో కేసీఆర్ గారే వచ్చారంటే ఆ సహం ఇప్పుడు చేసింది ఇంకో సహం కూడా డెవలప్ అవ్వడానికి కారణం ఉంటుంది. సో కాంగ్రెస్ మేమే ఇచ్చినాము తెలంగాణ, మరి మేము ఇంకెక్కడ డెవలప్ చేస్తామో అంటుంది కాంగ్రెస్. మనము మేమే తెలంగాణ కదా ఇచ్చింది, మేము ఎక్కువ డెవలప్మెంట్ చేస్తాము, ఆరు అన్నీ ఇస్తాము, అన్నీ మాకు మీరు ఏం కావాలంటే అది ఇస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, మరి దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ పోటీ వచ్చినా సరే ఇప్పుడు పోటీగా ఉంది, కాకపోతే కాంగ్రెస్ వస్తే రాదు, కేసీఆర్ గారే వస్తారు, అది మాత్రం పక్క షూర్. అంటే చాలామంది నాకు రైతు బంధు రాలేదు, నాకు పెన్షన్ రాలేదు, నేను అయ్యా కాంగ్రెస్కే ఓటేస్తా అన్నట్టు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఏమంటారు? చాలా మందికి వచ్చినప్పుడు 1000 మందిలో 2-3 రాలేదంటే అందరికీ రాలేదని కాదు కదా, చాలా మందికి వచ్చినాయి వాస్తవంగా. ఇప్పుడు 2-bedroom ఫ్లాట్స్ కానీ చాలామందికి వచ్చినాయి, ఎవరికో 2-3 రాలేదు, వాళ్ళని పట్టుకొని మాకు ఇవ్వలేదు చేయలేదు అంటే అవదు కదా. అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే ఎక్కువ కాంగ్రెస్కే అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎల్బీ నగర్ బుక్ చేసుకోవడము, రేవంత్ రెడ్డి నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నట్టుగా మాట్లాడడము, అది అంటే కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది అన్నట్టుగా చాలామందికి అనుకుంటున్నారు. ఏమంటారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా సరే ఇప్పుడు ఒకవేళ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా నిలబడినా సరే కాంగ్రెస్ అయితే రాదు, కేసీఆర్ గారే మళ్ళీ హైదరాబాద్ పాలిస్తారు, అది కన్ఫర్మ్. రీజన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు 5 రూపాయల భోజనం అన్నది ఇంత పబ్లిక్ అందరు తినేది కూడా ఆయన పెట్టింది, ఎంతమంది షూటింగ్కి వెళ్తూ ఉంటారు డైలీ, సో అది తినే కూడా ఉండి పడుకొని అది లేకపోతే 100 రూపాయలు పెట్టుకొని తినలేరు కదా, సో అది ఉంది కాబట్టి అందరూ కూడా చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉంటాకి నాలుగు సన్నగా ఉన్నాయి, నా ఆలోచనలు మాత్రం హైప్లో ఉంటాయి అది. సో కేసీఆర్ గారి గురించి అంటే ఓటు వేయడానికి ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఆలోచనలో పడిపోయారు, ఇప్పుడు యంగ్స్టర్స్ ఫస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళకి మీరేం చెప్తారు, అంటే ఓటు ఎందుకు వెయ్యాలి అండ్ అలాగే టీఆర్ఎస్కే ఎందుకు వెయ్యాలి అంటే మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, కేసీఆర్ గారు గెలవాలి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఎవరైనా సరే చూసేవాళ్ళు చెప్తున్నా మీకు మంచి జరిగింది అని నమ్మితే కనుక కేసీఆర్ గారికి ఓటేయండి, ఇది మాత్రం పక్క. మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఒకరికైనా సరే కేసీఆర్ గారి వల్ల మంచి జరిగింది అంటేనే మీరు ఓటేయండి అంతే. ఒక నమస్తే అండి. టీఆర్ఎస్ బాగుంది. టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా పథకాలు ఇస్తారు, గ్యారెంటీ లేదు కదమ్మా.